టెన్త్ క్లాస్ పదవ తరగతి లెసన్ ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. అమరావతి సెకండ్ లెసన్. అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించాడు. ఆంధ్ర సంతతికే మహితాభిమాన దివ్య దీక్షాముఖ స్ఫూర్తి తీవరించే ఆ మహావేశ మద్దించే ఆంధ్రులారా, చల్లుడు ఆంధ్రలోకమున అక్షతలు నేడు అని కవులు కీర్తించిన విధంగా నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానికి అమరావతి అనే పేరు నిర్ణయించడం జరిగింది. అమరావతి పట్టణంలో ఎవరు ఉన్నారంట, బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించారు. వాళ్ళు ఆంధ్ర సంతతికి ఎంతో గొప్ప కీర్తిని తీసుకుని వచ్చారు. కాబట్టి మన ఆంధ్రులైనటువంటి మనం అందరం కూడాను ఈ గొప్పదైనటువంటి ఆంధ్రదేశాన్ని కీర్తిద్దాం, అక్షంతలు వేసి కీర్తిద్దాం అని చెప్తున్నాడు. కాబట్టే ఈ ఎంతోమంది ఆంధ్రులు బౌద్ధులు నివసించారు, బుద్ధుడు ఇక్కడ సంచరించాడు. కాబట్టి ఈ అమరావతికి ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనే పేరు రాజధానిగా నిర్ణయించడం జరిగింది. చెయ్యెత్తి జయకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా అనే స్ఫూర్తితో అమరావతి చారిత్రక వైభవాన్ని గురించి తెలుసుకుందాం. మన ఆంధ్రదేశం యొక్క అమరావతి రాజధాని అయినటువంటి అమరావతి యొక్క కీర్తి చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. మనం అందరం కూడా మన అమరావతి యొక్క మన రాజధాని ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని అయినటువంటి అమరావతిని చాలా చెయ్యెత్తి జయకొట్టు అంత వైభవం దీనికి ఉంది, అంత చారిత్రాత్మక విశేషత అమరావతికి ఉంది. గతం ఎంతోమంది ఘనకీర్తి అయినటువంటి గతం ఎంతో అమరావతికి ఉంది. కాబట్టి ఈరోజు మనం అమరావతి గురించి, దాని యొక్క వైభవాన్ని గురించి, ఎవరెవరు పరిపాలించారు ఈ అమరావతిని అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. గలగల పారే కృష్ణానది తీరాన విలసిల్లిన ధాన్యకటం కటకం తెలుగు రాజులైన శాతవాహనుల రాజధాని. ఈ శాతవాహనులు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు. వీరు కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు శాతవాహనులు. శాతవాహనుల యొక్క రాజధాని ధాన్యకటకం అని చెప్పచ్చు. ఈ ధాన్యకటకాన్ని మరొక పేరు ఏమని చెప్పుకోవచ్చు అంటే ధరణి కోట అని కూడా పిలిచేవారు. ఈ ధాన్యకటకం, ధరణికోట కాలక్రమంగా అమరావతిగా పేరు స్థిరపడింది. శాతవాహనుల కంటే పూర్వమే ఆంధ్రదేశాన్ని సమగోప, గోబద, నరణ, కంవాయిల వంశాలకు చెందిన తెలుగు రాజులు పరిపాలించారని చారిత్రక ఆధారాల ద్వారా మనకి తెలుస్తుంది. ఈ శాతవాహనుల కన్నా ముందు ఆంధ్రదేశాన్ని చాలా వంశీయులు పరిపాలన చేశారు. ఎవరెవరు అనుకుంటే సమగోప అన్న వంశం, గోబద, నరణ, కంవాయిల ఇలా వంశాలకు, ఈ వంశాలకు చెందినటువంటి తెలుగు రాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలించారని మనకి చరిత్ర చెప్తుంది. కంవాయిల పాలనలో సామంతరాజుగా ఉన్న శాతవాహన శ్రీముఖుడు స్వాతంత్రం ప్రకటించుకుని శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించారు. కంవాయిల యొక్క రాజులు పరిపాలన వాళ్ళ వంశం పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర సామంతరాజుగా పరిపాలించేటటువంటి ఉన్నటువంటి శ్రీముఖుడు తర్వాత స్వాతంత్రాన్ని ప్రకటించుకుని శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడే శాతవాహన వంశానికి మూల పురుషుడు అని చెప్పొచ్చు. ఎవరు శాతవాహన వంశానికి మూల పురుషుడు ఎవరని చెప్పుకోవచ్చు అంటే శ్రీముఖుడు. ఎవరు? శ్రీముఖుడు. శాతవాహన రాజులు తూర్పు దిశగా విస్తరించిన తర్వాత కృష్ణానది ఒడ్డున ఉన్న ధాన్యకటకం రాజధానిగా చేసుకుని క్రీస్తు శతకం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 220 వరకు పరిపాలించారు. ఈ శాతవాహనులు తూర్పు వైపుగా, ఆంధ్ర రాష్ట్రం యొక్క తూర్పు వైపుగా విస్తరించి కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకుని క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 220 వరకు పరిపాలించారు శాతవాహనులు. ఎవరెవరు ఈ శాతవాహనులో పరిపాలించారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అని చూసుకుంటే, గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి మొదలైనటువంటి శాతవాహనులు పరిపాలించారు. వీళ్ళ కాలంలో ఈ అమరావతి ఎంతో అభివృద్ధి చెందింది. అమరావతికి పూర్వ పేర్లు ఏమని చెప్పుకున్నాం, ధాన్యకటకం, ధరణి కోట. ఈ పులోమావి, గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి వీళ్ళ యొక్క కాలంలో, వీళ్ళ పరిపాలనా కాలంలో ఈ ధాన్యకటకం ఎంతో అభివృద్ధిని సాధించింది. తర్వాత ఈ శాతవాహనులో వీరి తరువాత
ఇంకెవరు పరిపాలించారంటే ఇక్ష్వాకులు పరిపాలించారు ఆంధ్రదేశాన్ని, పల్లవులు పరిపాలించారు, విష్ణుకుండిన్లు పరిపాలించారు, చాళుక్యులు కూడా పరిపాలించి వీరు కూడా ఈ ధాన్యకటకాన్ని ఎంతో అభివృద్ధి పరిచారు. తర్వాత ధరణికోట రాజధానిగా చేసుకుని కోటబేతరాజు వంశస్థులు పరిపాలించారు. తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని సేఫ్ ధరణికోటనే రాజధానిగా చేసుకుని కోటబేతరాజు అన్న వంశస్థులు కూడా పరిపాలన సాగించారు. తర్వాత కాకతీయ వంశస్థులు కాకతీయులు వచ్చారు. కాకతీయులు అంటే మనకి రాణి రుద్రమదేవి గుర్తుకొస్తుంది. ఈ రాణి రుద్రమదేవికి కోటరాజులకు ఆ కాలంలో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. విజయనగర ప్రభుల పాలనలో అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందింది. ఈ విజయనగర రాజులు కాకతీయులు వీళ్ళ టైంలోనూ అమరావతి ఎంతో పుణ్యక్షేత్రంగా అనేకమైనటువంటి దేవాలయాలు వాళ్ళు కట్టించారు, ఎంతో అభివృద్ధి చేశారు. పుణ్యక్షేత్రంగా అమరావతి అభివృద్ధి చెందిందని మనం చెప్పచ్చు. ఎలా తెలుసు అంటే కొండపల్లిని జయించినటువంటి విజయయాత్రలో జయించిన తర్వాత విజయయాత్రలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు అమరావతిలోని అమరలింగేశ్వర స్వామిని దర్శించి విలువైనటువంటి కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాల ద్వారా మనకి తెలుస్తుంది. ఎలాగ ఇది పుణ్యక్షేత్రంగా వెలిసింది అని అంటే విజయనగర రాజు అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు ఈ అమరావతిలోనటువంటి విజయవాడలో ఉన్నటువంటి అమరలింగేశ్వర అమరావతిలోనటువంటి అమరలింగేశ్వర స్వామిని దర్శించి ఆయన ఎంతో విలువైనటువంటి కానుకలు సమర్పించాడంట. దాన్ని బట్టి మనకి ఇది ఒక పుణ్యక్షేత్రంగా వెలుగొందిందని చెప్తుంది. ఈ విషయాలన్నీ మనకి ఎలా తెలిసినాయంటే శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. తరువాత క్రీస్తు శకం 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వెంకట్రాజు నాయుడు గారు అమరావతిని అత్యంత వైభవోపేతమైన రాజధాని నగరంగా తీర్చిదిద్దారు. తర్వాత 17వ శతాబ్దం వచ్చేటప్పటికి 18వ శతాబ్దం వచ్చేటప్పటికి స్థానికంగా ఉండేటటువంటి గొప్ప జమీందారైనటువంటి రాజా వాసిరెడ్డి వెంకట్రాజు నాయుడు గారు అమరావతిని అత్యంత చాలా గొప్పగాను వైభవోపేతంగా ఏ రాజులో కూడా అభివృద్ధి చేయనంత విధంగా అమరావతిని అభివృద్ధి చేశారు. రాజధాని నగరంగా ఈ ధరణికోటను ఎంతో అభివృద్ధి చేశారు ఎవరంటే రాజా వాసిరెడ్డి వెంకట్రాజు నాయుడు. ఇలా అమరావతి అనేక మంది ప్రభువుల పాలనలో కాలానుగుణంగా మార్పులు పొందింది. ఇలా అమరావతిని అనేకమైనటువంటి వంశస్థులు పరిపాలించారు. వారి పరిపాలన కాలంలో అమరావతి కాలానుగుణంగా ఏ రాజుకు తగ్గట్టు వాళ్ళ పరిపాలన తగ్గట్టు అనేకమైనటువంటి మార్పులు అమరావతిలో ధరణికోటలో ధాన్యకోట కటకంలో చోటు చేసుకున్నాయని మనం చెప్పచ్చు. ఆయా రాజుల పరిపాలనా విధానాలు, మతాచారాలు, సంస్కృతి సాంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపాయి. ఈ చాలామంది వంశస్థులు పరిపాలన చేసుకున్నారు, పరిపాలించారు అమరావతిని చెప్పుకున్నాం. అంటే పల్లవులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండెళ్ళు, చాళుక్యులు ఇలా మనం చెప్పుకున్నాం కదా. వీళ్ళ యొక్క ప్రభావము, వాళ్ళ యొక్క మతాచారాలు, వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ పరిపాలన విధానం ఇవన్నీ కూడా అమరావతి మీద ఎంతగానో ప్రభావం చూపాయని మనం చెప్పవచ్చు. అందువల్లనే అమరావతి ఆంధ్రప్రదేశ్కు సాంస్కృతిక రాజధాని అయింది. అందువల్లనే అంటే అనేకమైనటువంటి రాజులు పరిపాలన చేశారు కాబట్టి సాంస్కృతిక వైభవాన్ని పరిపాలన పొందింది అమరావతిని చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క మత విధానాలు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ ఆచారాలు వీటన్నిటి యొక్క ప్రభావము అమరావతి మీద పడింది. ఇక్కడ ఇంకే మతాలు వర్ధిల్లాయని చెప్పుకుంటే అమరావతిలోనూ ఇక్కడ బౌద్ధ మతము, జైన మతము, వైష్ణవ మతము, శైవ మతము, ముస్లిం మతము, క్రైస్తవ మత సాంప్రదాయాలు, సంస్కృతులు అమరావతి మీద ప్రభావాన్ని చూపాయి. అన్ని మతాలు కూడా ఇక్కడ విలసిల్లాయని చెప్పచ్చు. క్రైస్తవ మతం, జైన మతం, బౌద్ధ మతం, శైవ మతం, వైష్ణవ మతం, ముస్లిము ఇలా అన్ని మతాల ప్రభావం అమరావతి మీద ఉందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సాంస్కృతికంగా అమరావతి అనేకమైనటువంటి మతాచారాల సంస్కృతి సాంప్రదాయాల ప్రభావం ఉంది కాబట్టి మనం అమరావతిని రాజధానిగా చేసుకున్నాం. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు ధాన్య కటకాన్ని సందర్శించారు. క్రీస్తు శకం తర్వాత క్రీస్తు పూర్వమే గౌతమ బుద్ధుడు ఈ అమరావతిని అంటే ధాన్య కటకాన్ని సందర్శించాడంట. ఈ సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుడు. ఈ సిద్ధార్థుని యొక్క పవిత్ర పాదస్పర్శతో ధాన్య కటకం పునీతము అయిందని బౌద్ధులు విశ్వసిస్తారు. ఈ సిద్ధార్థుడు
అయినటువంటి బుద్ధుడు ఈ ధాన్య కటకంలో అమరావతిలో కాలు మోపడం వలన ధాన్య కటకం అనగా అమరావతి చాలా పవిత్రంగా మారింది అని బుద్ధులు భావిస్తారు. అంటే చాలా పుణ్యక్షేత్రము, చాలా పవిత్రమైనది అన్న భావన బౌద్ధుల యొక్క విశ్వాసం. ఎందుకు బుద్ధుడు ఇక్కడ క్రీస్తు పూర్వము 5వ శతాబ్దంలో ఇక్కడ కాలు పెట్టాడు, ఇక్కడికి వచ్చాడు కాబట్టి చాలా అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తారు బుద్ధులు అమరావతిని. ఈ విషయాన్ని బౌద్ధ మత గ్రంథాలు తెలియజేస్తాయి. ఇవన్నీ కూడా మనకు ఎలా తెలుస్తున్నాయి, బౌద్ధ మత గ్రంథాలు మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. పునీతము అంటే మీనింగ్ ఏంటంటే పవిత్రం, ఇంపార్టెంట్ అయినటువంటి మీనింగ్. 1-2 సార్లు పబ్లిక్లో కూడా వచ్చింది పునీతము అంటే మీనింగ్ పవిత్రం. ఇటీవల 2006లో ప్రపంచ బౌద్ధ మత గురువు దలైలామా అమరావతిలో కాలచక్ర మహాసమ్మేళనం నిర్వహించాడు. బౌద్ధుల యొక్క గురువు ఉంటారు ఆయన దలైలామా. ఈ దలైలామా 2006లోను ప్రపంచ బౌద్ధ మతుల యొక్క గురువు. ఈయన కాలచక్ర మహాసమ్మేళనం అమరావతిలోను ఒక గొప్ప సభల లాంటి మహాసమావేశము ఇక్కడ అమరావతిలో జరిపారు. అప్పుడు 2006లోను ఈ దలైలామా నిర్వహించినటువంటి కాలచక్ర మహాసమ్మేళనానికి అనేకమైనటువంటి బౌద్ధులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధులు వేల కొలది దేశ విదేశాల నుండి మా ఈ ఉత్సవంలో అమరావతిలో జరిగినటువంటి ఈ కాలచక్ర మహాసమ్మేళనం అనే ఉత్సవంలో పాల్గొన్నారని చెప్పచ్చు. ధాన్య కటక నగరంలో బుద్ధదేవుని ధాతువులను భద్రపరచిన భరిణను నిక్షిప్తం చేసి మహాచైత్యం నిర్మించారు. ఈ ధాన్య కటకం అనగా అమరావతిలో బుద్ధుడు యొక్క ధాతువులు అంటే అతను చనిపోయిన తర్వాత అతని యొక్క మిగిలినటువంటి అవశేషాలు అవ్వచ్చు, అతను వాడిన వస్తువులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా భద్రపరిచారంట. ఒక బరిణిలో పెట్టి భద్రపరిచి అవన్నీ కూడా భూమిలో పాతిపెట్టి దాని మీద ఒక గోపురంలాగా ఇలాగ ఇక్కడ పిక్చర్లో కనపడుతుంది ఇలాగ మహాచైత్యాన్ని ఈ భూమి లోపలేమో లోపలేమో బుద్ధుడు యొక్క అవశేషాలు ఉన్నటువంటి అవశేషాలు పెట్టి ఒక బరిణిలో పెట్టి దాన్ని భూమిలో పాతిపెట్టి దాని మీద ఇలా మహాచైతన్యాన్ని నిర్మించారంట. ఈ చైత్యం చుట్టూ అత్యద్భుతమైన కళాఖండాలను అమర్చారు. ఈ చైత్యం చుట్టూ ప్రహారీ గోళ్ళు ఇవన్నీ కట్టి దాని మీద అనేకమైనటువంటి కళాఖండాలు, అనేకమైన శిల్పాలు, బుద్ధుని గురించి, బుద్ధుని యొక్క సందేశాల గురించి, అతని యొక్క జీవితం గురించి ఉన్నటువంటి అనేకమైనటువంటి శిల్పాలు వాటి మీద చెక్కారంట. శిల్పులు దీర్ఘచతురస్రపు శిలా ఫలకాల మీద తథాగతిని జీవిత ఘట్టాలను చక్కగా చెక్కారు. ఈ శిల్పులు ఉన్నారు కదా, ఆ శిల్పులందరూ కూడాను తథాగతుడు అనగా బుద్ధుడి యొక్క జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన సంఘటనలన్నీ కూడాను ఈ శిల్పాల రూపంలో ఈ మహాచైత్యం చుట్టూ కూడాను గోడల మీద చక్కగా చెక్కి పెట్టారంట. ఇక్కడ ఈ ధాన్య కటకంలో బుద్ధుల కాలంలో ఇంకెవరు ఉండేవారంటే నాగార్జునుడనే బౌద్ధ మతాచార్యుడు శాతవాహన రాజు అయిన యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. ఇక్కడ బౌద్ధుల యొక్క గురువు బౌద్ధ మతాచార్యుడు మతాన్ని గురించి చెప్పేటటువంటి ఆచార్య నాగార్జునుడు అనే ఆయన ఉన్నారు. ఆయన శాతవాహనుల రాజు అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. ఎవరు? ఆచార్య నాగార్జునుడు. ఈయన ఎవరని చెప్పుకోవచ్చు? బౌద్ధ మతాచార్యుడు. బౌద్ధ మతాన్ని ఆచరిస్తూ దాని గురించి సందేశాన్ని ప్రజలకు ఇచ్చేవాడు. వీరి స్నేహబంధానికి ఆనవాళ్ళు, సుఖులు లేక రత్నావళి గ్రంథాలు. వీరిద్దరూ కూడాను అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆచార్య నాగార్జునుడు చాలా మంచి మిత్రులు అని తెలియపరిచే గ్రంథాలు ఏమై ఉంటాయంటే ఏమని మనం చెప్పుకోవచ్చు అంటే సుహృలేఖ అనే ఒక గ్రంథము, రత్నావళి అనే గ్రంథాలు. వీరిద్దరి గురించి మనకి, వీరి స్నేహం గురించి, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి సంబంధం గురించి, స్నేహ సంబంధం గురించి మనకి తెలియచేస్తాయి. ఇందులో ప్రకటించిన భావాలు వారి ఆత్మీయతకు అద్దం పడతాయి. ఈ సుహృలేఖ అన్న గ్రంథంలోను, రత్నావళి అన్న గ్రంథంలోను వీరిద్దరి గురించి ప్రకటించినటువంటి భావాలు, వారి మధ్య ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయత, స్నేహము, సంబంధము ఇవన్నీ కూడా అర్థం పట్టే విధంగా ఆ గ్రంథాల్లో మనకి కనిపిస్తుంది. ఈ ఆచార్య నాగార్జునుడు ఎక్కడుండేవారంట? ఈయన ధరణికోటలోను, నందికొండ ప్రాంతంలోనూ గల బౌద్ధారామాల్లో నివసించేవాడు ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు ఎక్కడ నివసించేవాడు? నందికొండ ప్రాంతంలోను. ధరణి కోటలోను ఉన్నటువంటి బౌద్ధ ఆరామాలు, బుద్ధులు
ప్రేయర్ చేసుకునే ప్రదేశాన్ని ఆరామము అంటారు. బుద్ధులు ధ్యానం చేసుకోవడం, భగవంతుని స్మరించే చోటుని ఏమంటారంటే ఆరామాలు అంటారు. ఈయన ధరణికోటలో, ఆచార్యనగర్జున ధరణికోటలో ఉండేవాడు. నందికొండ అనే ప్రాంతంలోనూ బౌద్ధులు బౌద్ధారామాలలో ఉండేవాడు. విజయపూరులో శ్రీ పర్వత విద్యాపీఠం స్థాపించాడు. ఈయన ఆచార్య నాగార్జునుడు విజయపూరులోను ఏం స్థాపించాడంట, శ్రీ పర్వత విద్యాపీఠం గురు చదువు చెప్పేది విద్యాపీఠం స్థాపించాడు. ఈ విద్యా అంటే స్కూలు, పెద్ద యూనివర్సిటీ లాంటిది, విశ్వవిద్యాలయాన్ని ఈయన స్థాపించాడు. ఎక్కడ, విజయపూరులో. ఈ విజయపూరికి ఈయన స్థాపించినటువంటి విద్యాలయానికి, శ్రీ పర్వతపీఠ విద్యాపీఠానికి దేశ విదేశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యార్థన చేసేవారు. ఈ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి దేశ విదేశాలకు సంబంధంలో ఉన్నటువంటి వేల కొలది విద్యార్థులు శ్రీ పర్వత విద్యాపీఠానికి వచ్చి విద్యను అభ్యసించేవారు. ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో ఏ సబ్జెక్ట్ చెప్పేవారు, ఇక్కడ ధర్మశాస్త్రము, రాజనీతి, సాహిత్యము, వైద్యము, రసాయన, వృక్ష, లోహ శాస్త్రాలు బోధనాంశాలుగా ఉండేవి. వృక్షశాస్త్రం ఉండేవి, ధర్మశాస్త్రం, రాజనీతి శాస్త్రం, వైద్యము, రస, లోహ శాస్త్రం ఇవన్నీ కూడా శ్రీ పర్వత విద్యాపీఠంలో బోధించేవారు. అనేకమైన దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విద్యార్థులు వచ్చి ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించేవారని మనకి తెలుస్తుంది. ఈ నందికొండలో ఇందాక చెప్పుకున్నాం, ఈ ఆచార్య నాగార్జునుడు ఎక్కడ నివసించేవాడు, నందికొండ ప్రాంతం. ఈ నందికొండలో 1500 గదులు గల ఆరామాలలో ఎక్కువ భాగం వివిధ శాస్త్ర గ్రంథాలతో నిండి ఉండేవి. ఈ నందికొండలోను 1500 గదులు అంటే క్రీస్తు పూర్వం 1500 గదులు ఉండేయంట. బౌద్ధారామాలు, బుద్ధులు ప్రేయర్ చేసుకున్నటువంటి ప్రదేశంలోను 1500 గదులు కేవలము పుస్తకాలతోటి, ఏమా ఈ వివిధ శాస్త్ర గ్రంథాలు, శాస్త్రాలకు సంబంధించినటువంటి గ్రంథాలతోటి నిండిపోయి ఉండేయంట. మనం ఒక లైబ్రరీలోకి వెళ్ళడానికే మనకి చదవడానికే లేదు. ఎన్ని ఆ పూర్వకాలంలో ఎంత విస్తృతంగా బుక్స్ ఉండేవి శాస్త్రాలకు సంబంధించినంటే 1500 గదులలోనూ నిండి ఉండేయంట ఈ శాస్త్రాలకు సంబంధించినటువంటి బుక్స్. అవి ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు ఇక్కడ బోధనలు చేసేవారని, క్రీస్తు శకం 640 ఈ ప్రాంతాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయాన్ సాంగ్ తన రచనలో తెలియజేశారు. ఇవన్నీ కూడా 1500 గదులు బుక్స్తో నిండి ఉండేవి, అనేకమైనటువంటి శాస్త్రానికి సంబంధించిన గదులు అని మనకి ఇవన్నీ విషయాలు ఎలా తెలుస్తున్నావంటే, చైనా యాత్రికుడు హ్యూయాన్ సాంగ్ అనే ఆయన క్రీస్తు శకం 640 ఈ ప్రాంతాన్ని అంతటి కూడా సందర్శించి తన అధ్యయనం చేసినప్పుడు ఇవన్నీ కూడా ఆయన గమనించి ఆయన తన గ్రంథంలోనూ నిక్షిప్తం చేశాడు, ఆయన తన రచనలో తెలియజేశాడని చెప్తుంది. ఇక్కడ ఈ నందికొండ ప్రాంతంలోను శ్రీ పర్వతపీఠ విద్యాపీఠంలో ఈ ఎవరెవరు బోధనలు చేసేవారు అని చూసుకుంటే, ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైనటువంటి తత్వవేత్తలు ఇక్కడ వివిధ శాస్త్రాలకు సంబంధించినటువంటి బోధనలు చేసేవారు, విద్యార్థులకు ఉపదేశించేవారని మనకి హ్యూయాన్ సాంగ్ రచనల ద్వారా మనకి తెలుస్తుంది. హ్యూయాన్ సాంగ్ ఏ దేశస్థుడు, చైనా దేశస్థుడు, చైనా యాత్రికుడు. ఆయన రచనల ద్వారా ఇక్కడ విద్య ఏ విధంగా విలసిల్లింది అన్నది మనకి తెలుస్తుంది. చంద్రగుప్త మౌర్యుని పరిపాలనా కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీసు క్రీస్తుపూర్వం 302 రాసిన ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు ప్రాకారాలున్న 30 ఉన్నట్లు పేర్కొన్నాడు. చూడండి, చంద్రగుప్త మౌర్యుడి కాలంలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి మన దేశానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు. ఆయన 302 ఈయన రాశాడంట. ఏ గ్రంథము, మెగస్తనీసు రాసిన గ్రంథం ఏంటి, ఇండికా. ఇందాకమో చైనా యాత్రికుడి పేరు హ్యూయాన్ సాంగ్. 300 ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రగుప్తుని మౌర్యుని పరిపాలనా కాలంలో గ్రీకు రాయబారి అయినటువంటి మెగస్తనీసు సందర్శించాడు. ఆయన తన ఇండికా గ్రంథంలో ఏమని రాశాడంటే, ఆంధ్రులకు 30 నగరాలు అంటే 30 చుట్టూ ప్రాకారాలు, కోటగోడలు ఉన్నటువంటి అంటే ఎంత సిటీస్ టైపు, టౌన్ టైపు ఉన్నటువంటి నగరాలు ఆంధ్రులకు ఆ టైంలోనే 30 ఉన్నటువంటి, శత్రువులు కూడా ఎవరు కానీ దుర్భేద్యమైనది ఎవరు రావడానికి వీల్లేదు, అంత చక్కటి సురక్షితంగాను
అన్నీ సౌకర్యాలు ఉన్నటువంటి 30 నగరాలు ఆంధ్రదేశంలో క్రీస్తుపూర్వమే ఉన్నట్టు మెగస్థనీసు తన ఇండిక గ్రంథంలో రాశాడు. వాటిలో ధాన్య కటకం కూడా ఒకటని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ 30 నగరాల్లో బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో ఒకటి ధాన్య కటకం అని కూడా మనకి తెలుస్తుంది. బుద్ధుని జాతక కథలలో ప్రస్తావనకు వచ్చే ఆంధ్ర నగరి కూడా ధాన్య కటమే. బుద్ధుని యొక్క జాతక కథలు, జాతక కథలు అనగా తన యొక్క పూర్వకథలు. పూర్వకథలు అంటే తన జీవితంలో జరిగినటువంటి పూర్వజన్మలు. బుద్ధుడు పూర్వజన్మల్లో ఏ జన్మల్లో ఉన్నాడు, ఏ జన్మలో ఏ విధంగా ఉన్నాడు, వీటికి అన్నిటికీ కూడా సంబంధించినటువంటి కథల్లోనూ ఏమని చెప్పారంట, ఆంధ్ర నగరి అని అందులో రాశారంట. బుద్ధుని యొక్క జీవిత జాతక కథలు, పూర్వజన్మలకు సంబంధించినటువంటి కథల్లో ఆంధ్ర నగరి అన్న పేరు ప్రస్తావానికి వచ్చింది. ఆంధ్ర నగరి అంటే ఏ ఊరు అని చెప్పుకోవచ్చు అంటే ప్రస్తుతము ధాన్య కటకమని మనం చెప్పుకోవచ్చు అని తెలుస్తుంది. అంతేకాకుండా అశోకునికి పూర్వమే ధాన్య కటకంలో బౌద్ధ స్థూపం ఉన్నట్లు తెలుస్తుంది. అశోకుడు కూడా మన భారతదేశాన్ని పరిపాలించాడు. అశోకుడే బౌద్ధ మతాన్ని విస్తరించాడని తెలుస్తుంది. తన యొక్క కుమారుణ్ణి, కుమార్తెని కూడాను అనేకమైనటువంటి ప్రదేశాలకు పంపించి బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. అశోకం ద్వారానే బౌద్ధ మతం విస్తరిల్లింది అనేసి మనకి అర్థమవుతుంది. కానీ అశోకునికి పూర్వమే అమరావతిలో ధాన్య కటకంలో బౌద్ధులు యొక్క స్థాపించినప్పటి స్థూపం తెలుసు కదా, ఎత్తుగా నిలబెడతారు, ఆ స్థూపం ఉన్నట్లు మనకి శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. అంటే ఈ బౌద్ధ మతము క్రీస్తు శకం కాదు, క్రీస్తు పూర్వమే మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఎంతగానో విలసిల్లింది, అభివృద్ధి చెందింది అని మనకు చరిత్ర ద్వారా మనకు అర్థమవుతుంది. తర్వాత కాలంలో అమరావతికి సమీపంలో ఉన్నటువంటి వడ్డమాను, మునుగోడులో జన్యమైతం విస్తరించింది. సమస్త జీవుల పట్ల దయ ఉండాలంటూ వర్ధమాన మహావీరుడు మొదలైనటువంటి జైన తీర్థంకరులు జైన మతాన్ని ప్రచారం చేశాడు. ఈ బౌద్ధ మతం తర్వాత మన ఆంధ్రులు, మన ఆంధ్రదేశంలో అమరావతులు ఏ మతం విస్తరించింది అంటే జైన మతం విస్తరించింది. జైన మతం యొక్క గురువు ఎవరని చెప్పుకోవచ్చు అంటే వర్ధమాన మహావీరుడు. వీరి యొక్క శిష్యుల్ని ఏమంటారంటే తీర్థంకరులు అని అంటారు. ఏమంటారు? తీర్థంకరులు అంటారు. ఈ వర్ధమాన మహావీరుడు, జైన తీర్థంకరులు బాగా ఈ అమరావతిలోని జైన మతాన్ని ప్రచారం చేశారు. అనేకమంది అయినటువంటి జైన మతాన్ని అనుయాయులు అనుసరించేటటువంటి వారు అమరావతిలో జ్ఞానార్జన చేశారు. అంటే అక్కడ చదువుకున్నారు, దేశ విదేశాల నుంచి వచ్చి శ్రీ పర్వత విద్యాపీఠంలో చదువుకున్నారని చెప్పుకున్నాం కదా, అలాగే జైన మతస్థులు కూడా ఇక్కడ చదువుకున్నారు, జ్ఞానార్జన చేసేవారని మనకి చరిత్ర ద్వారా మనకి తెలుస్తుంది. అమరావతిలోని పార్శ్వనాథుని ఆలయం జైన మత వికాసానికి సాక్షిభూతంగా నేటికి అర్రాతుంది. అంటే అమరావతిలో ఇంకా జైనులు ఇక్కడ ఉన్నారు, నివసించారు, ఇక్కడ జైన మతం అభివృద్ధి చెందింది అని మనకు ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇప్పటికీ కూడా సాక్షిభూతకంగా పార్శ్వనాథుని యొక్క జైన మతస్థుల యొక్క గురువు ఒక తీర్థంకరుడు, ఆయన 24 అనుకుంటా, ఆయన పార్శ్వనాథుడి యొక్క ఆలయము అక్కడ ఉంది అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. దీన్ని బట్టి అమరావతిలో బౌద్ధ మతము, తర్వాత జైన మతము విరుసలినాయి, విస్తరించినాయి అని ఆ చరిత్ర ఆధారాల ద్వారా మనకి అర్థమవుతుంది. 12-13 శతాబ్దాల్లో బౌద్ధ మత ప్రభావం తగ్గిపోయి శైవ మతం వ్యాప్తి చెందడం ఆరంభించింది. ఇక 12-13 శతాబ్దాలు వచ్చేటప్పటికి క్రమక్రమంగా బౌద్ధ మతం యొక్క ప్రభావం తగ్గింది. శైవ మతము, శివుణ్ణి పూజించేవారు శైవ మతము బాగా వ్యాప్తి చెందడం ప్రారంభించింది. రాజులు కూడా, అప్పుడు పరిపాలించేటటువంటి రాజులు, అమరావతిని పరిపాలించేటటువంటి రాజులు అనగా ధాన్య కటకాన్ని పరిపాలించేటటువంటి రాజులు కూడా శైవ మతాన్ని అనుసరించడం ప్రారంభించారు. ఏ రాజు ఏ మతం పరిపాలన చేసినప్పుడు ఏ మతాన్ని అవలంబిస్తాడో, అనుసరిస్తాడో, అదే మతం యొక్క ప్రభావము ఆ టైంలో ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజల మీద పడుతుందని చెప్పుకోవచ్చు. శివుడు ఆత్మలింగంలో ఒక భాగాన్ని దేవతల రాజు అనేటువంటి ఇంద్రుడు అమరావతిలో ప్రతిష్ఠించాడనే పురాణ గాథ ప్రచారంలో ఉంది. ఈ అమరావతిలో
శైవ మతం ఎందుకు వదిలింది బాగా అని చెప్పుకుంటే దీనికి కూడా ఒక చరిత్ర ఆధారం ఉందని మనకి తెలుస్తుంది. శివుని యొక్క ఆత్మలింగంలో ఒక భాగమైనటువంటి ఒక భాగాన్ని దేవతల రాజైనటువంటి ఇంద్రుడు అమరావతిలో ప్రతిష్ఠించాడు అనే ఒక కథ ప్రచారంలో ఉంది. దాన్ని బట్టే ఇక్కడ అమరావతిలోను శైవ మతం కూడా విస్తరిల్లిందని మనకి అర్థమవుతుంది. ఈ అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆలయం పంచారామాలలో ఒకటైన అమరారామంగా ప్రఖ్యాతి పొందింది. ఈ అమరావతిలో మనకి అమరలింగేశ్వర స్వామి అనే ఇందాక మనం చెప్పుకున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అమరావతిలోని అమరలింగేశ్వర స్వామిని దర్శించి విలువైనటువంటి కానుకలు ఇచ్చాడు అని చెప్పుకున్నాం. ఈ అమరావతిలో ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామి ఆలయం పంచారామాలు ద్రాక్షారామం, ఇలా మనకి క్షీరారామం, ఇలా మనకి పంచారామాలు ఉన్నాయి కదా, ఈ పంచారామాల్లో ఒకటిగా ఇది విలసిల్లిందని చెప్పుకోవచ్చు. రాజా వాసిరెడ్డి వెంకటరాజు నాయుడు అమరావతికి సమీపంలో వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. మనకి ఇందాకే మనం చెప్పుకున్నాం, రాజా వాసిరెడ్డి కాలంలో అమరావతి చాలా అత్యంత వైభవంగా ఈయన అభివృద్ధి పరిచాడు జమీందారు అని చెప్పుకున్నాం. ఈయన రాజా వాసిరెడ్డి వెంకటరాజు నాయుడు అమరావతికి దగ్గరగా సమీపంలో వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన కట్టించాడు. తర్వాత కాలంలో అమరావతిలో ఇస్లాం మతము, క్రైస్తవ మతాలకు కూడా అమరావతి ఆలవాలమైంది, నిలయము అయింది. ఇలా అన్ని మతాల వారి సమాగమంతో భారతీయ ఆత్మతో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అమరావతి నేటికి విరజిల్లుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అమరావతిలోను అత్యద్భుతమైనటువంటి శిల్పాలకు కాణాచి అంటే నిలయము, అత్యద్భుతమైనటువంటి శిల్పాలకు అమరావతి నిలయమని మనం చెప్పుకోవచ్చు. ఎంతో గొప్పదైనటువంటి శిల్పాలు ఈ అమరావతిలో ఉన్నాయి. అశోకుడు నిర్మించినటువంటి మహాబౌద్ధ స్తూపానికి ఆచార్య నాగార్జునుడు మహాప్రాకారాన్ని నిర్మించాడు. అమరావతిలో అశోకుడు బౌద్ధ స్తూపాన్ని నిర్మించాడు. ఈ స్తూపం చుట్టూ కూడాను ప్రాకారం అంటే చుట్టూ ఉండే గోడ, ఊరికి చుట్టూ ఉండేటటువంటి గోడ మహాప్రాకారాన్ని, దాన్ని ఎవరు నిర్మించారంట, ఆచార్య నాగార్జునుడు నిర్మించాడని తెలుస్తుంది. క్రీస్తు శకం 1779 మద్రాసు ప్రెసిడెన్సీలో సర్వేయర్గా పనిచేసినటువంటి కల్నల్ కాలిన్ మెకంజీ అమరావతి శివారి ప్రాంతంలో ఉన్న దీపాల దిన్నే అని పిలిచే మట్టి దీప దగ్గర చల్లాచెదురుగా పడి ఉన్న అత్యద్భుత శిల్ప సంపదను గుర్తించాడు. ఇక్కడ శిల్ప సంపద ఇంత ఉంది అమరావతిలోను అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, క్రీస్తు శకం 1779 కాలిన్ మెకంజీ అనే ఆయన అమరావతికి శివారు ఊరి చివర ఉన్న ప్రాంతంలో దీపాల దిన్నె అనే ఒక ప్రాంతం ఉండేది. దాన్ని ఏమని పిలిచేవారంట, మట్టి దిబ్బ, మట్టితో కూడి ఒక దిబ్బలా ఉండేది, దాన్నే దీపాల దిన్నె అని పిలిచేవారు. అక్కడ ఈ మెకంజీ ఆయన వెళ్ళి చూసినప్పుడు అనేకమైనటువంటి శిల్పాలు చల్లా చెదురుగా పడిపోయి పగిలి ఉండి ముక్కలు ముక్కలైపోయి కొన్ని మంచిగా ఉండి ఉన్నటువంటి శిల్ప సంపద ఈ మెకంజీ అని ఆయన మద్రాసు ప్రెసిడెన్సీలో సర్వేయర్గా పనిచేస్తున్నటువంటి మెకంజీ అని ఆయన గుర్తించారు. ఈ అమరావతి స్తూపం సమున్నత దశలో ఉన్నప్పుడు ఇక్కడ బౌద్ధ భిక్షువులు ప్రతిరోజు ఇక్కడ వేలాదిగా దీపాలను వెలిగించేవారట. ఈ ఇక్కడ దీపాల దిన్నె అన్న పేరు దీనికి ఎందుకు వచ్చిందంటే, ఈ అమరావతిలో ఈ మహాప్రకారం చాలా శిథిలం అయిపోకుండా ఉన్నప్పుడు అనేక మంది ప్రతిరోజు కూడా వేల మంది బౌద్ధ భిక్షువులు ఈ మట్టి దిబ్బ అనగా దీపాల దిన్నె దగ్గరికి వచ్చి వేల కొలది దీపాలు వెలిగించేవారట. కాబట్టి దీనికి దీపాల దిన్నె అన్న పేరు వచ్చింది. ఓకే, కంటిన్యూ నెక్స్ట్ క్లాస్.